వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం. కోవాక్సిన్ పిల్లల్లో మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుందని కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా అన్నారు. 15 నుంచి 18 ఏళ్లలోపు లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ ప్రవేశపెట్టాలన్న ప్రధానమంత్రి నిర్ణయంపై హరీక్షించారు. భారతదేశంలో కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారిలో దాదాపు 300 మంది 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గలవారే ఉన్నారన్నారు. దేశంలోని మా పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని స్పష్టం చేశారు. పిల్లలకు టీకాలు వేయడం వల్ల మరో 2 ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. మొదటి, వారు పాఠశాలలు కళాశాలలకు వెళ్లవలసి ఉంటుంది, ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు. రెండవది, చాలాసార్లు పిల్లలు వారింట్లోనే ఇన్ఫెక్షన్ బారిన పడతారు, ఎందుకంటే వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వల్ల ఇది జరుగుతుందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 15 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలని నిర్ణయించమన్నారు. శనివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా భారత్ బయోటెక్ కోవాక్సిన్ 12 నుంచి 18 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుల కోసం అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించింది. దీనిపై డాక్టర్ అరోరా మాట్లాడుతూ వ్యాక్సిన్ ట్రయల్లో పిల్లల్లో మంచి రోగనిరోధక శక్తిని కనబరిచిందన్నారు. కోవాక్సిన్ ట్రయల్లో పిల్లల్లో చాలా మంచి రోగనిరోధక శక్తిని చూపించింది. నిజానికి ఇది పెద్దల కంటే కొంచెం మెరుగ్గా ఉంది. రెండోది, ఇది సురక్షితమైన టీకా, మన పిల్లలకు ఈ రక్షణ కల్పించాలన్నారు. అలాగే చాలా పాఠశాలలు తెరిచిన సంగతి తెలిసిందే. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ఇప్పటికీ సిద్ధంగా లేరు, కాబట్టి ఈ టీకా ప్రచారం వారిలో విశ్వాసాన్ని నింపుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నింటికి లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కమెంట్స్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.